మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని అనుకుంటారు. ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఇంట్లో అకారణంగా గొడవలు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఎంత సంపాదన ఉండా ఖర్చులు పెరిగి డబ్బు ఉండదు. ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు. అయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మీ ఇంట్లో చెడుశక్తి ఉండటం అని పండితులు చెప్తున్నారు. దీని ప్రభావం కుటుంబంలోని సభ్యుల అందరిపైన ఉంటుంది. ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లో మనశ్శాంతే కరువవుతుంది. అసలు ఇంట్లోకి చెడుశక్తి రావటం ఏమిటి? రావడానికి గల కారణాలు ఏమిటి? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా, ఉంటే ఎలా తెలుసుకోవాలి, చెడుశక్తిని ఎలా పోగొట్టుకోవచ్చు అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంట్లో వారు మిమ్మల్ని విమర్శించటం లేదా మీరే ఒకరిని విమర్శించటం, ప్రతి చిన్న విషయాన్ని తప్పు పట్టడం, ఎవరు ఏ పని చేసినా అందులో తప్పులు వెతకటం, కుటుంబంలో ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోవటం వంటి లక్షణాలను మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో చెడుశక్తి ఉన్నట్లే. మరి చెడుశక్తి రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇంట్లో వస్తువులు కానీ బట్టలు కానీ ఎలా పడితే అలా వదిలేయకూడదు. వాటిని సక్రమంగా అమర్చుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయాలి. చేతిలో పట్టుకొని అటూ ఇటూ తిరిగితే చెడుశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మురికి బట్టలు ధరించకూడదు. వాస్తు ప్రకారం మురికి బట్టలు చెడుశక్తిని ఆకర్షిస్తాయి. ఇంట్లో దేవుళ్ళ విగ్రహాలు ఒకదానికి ఎదురుగా మరి ఒకటి పెట్టకూడదు. ఇలా పెడితే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఇంట్లో చెడుశక్తి ఉందని ఎలా తెలుసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ఇంట్లో వాయువ్య దిశలో ఒక పిడికెడు బియ్యాన్ని ఉంచి దాని మీద మట్టి ప్రమ్మిదను ఉంచి అందులో టమోటాను తూర్పు వైపుగా ఉంచాలి. అలాగే మీ ఇంటి ఆగ్నేయ దిశలో రెండు పిడికెళ్ళ బియ్యాన్ని ఉంచి వాటిల్లో తులసి ఆకులు లేదా కొన్ని పుదీనా ఆకులను వేసి దాని మీద మట్టి ప్రమ్మిదను పెట్టి ప్రమ్మిదలో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక టమోటాను పెట్టాలి. ఈ ప్రక్రియను సాయంత్రం సమయంలో వెయ్యండి. మరుసటి రోజున దాన్ని గమనించండి. ఆ టమాటా పరిమాణం తగ్గినా, ఆకులు వాడిపోవనట్లు ఉన్నా మీ ఇంట్లో చెడు ప్రభావం ఉందని మీరు నిర్ణయించుకోండి. ఒకవేళ మీ ఇంట్లో చెడు శక్తి ఉందని నిర్ధారణ జరిగినట్లయితే మీ పండితులను పిలిచి పరిహారం చేయించండి. దానితో పాటుగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టవచ్చు. ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును చిన్న గిన్నెలో తీసుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలోనూ పెట్టండి. 48 గంటల తర్వాత దాన్ని తీసేయండి. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడంలో రాయి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. పనికిరాని వస్తువులను, పుస్తకాలను, దుస్తులను ఎవరికైనా ఇచ్చేయండి. తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండండి. ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కావున మీరు కూడా మీ ఇంట్లో అనుకోని సంఘటనలు ఎదురైతే ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా టమోటోను ఉపయోగించి చెడు శక్తి ఉందో లేదో తెలుసుకుని ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.